हेलो फ्रेंड्स चूस्तुन्नारु वीवीआर एग्जाम टिप्स चैनल मन की एपीपीएससी द्वारा वच्चे नेललो ओक नोटिफिकेशन वस्तुंदनि चेप्पि इटुवल वार्तलु वस्तुन्न नेपथ्यंलो ई नोटिफिकेशन कोसम चाला मंदि निरुद्योगुलु एदुरु चूस्तुन्नारु एंदुकंटे जॉब क्यालेंडर लो एलांटि प्रत्येकमैनटुवंटि जॉबुलु लेनि परिस्थितुलो मल्लि ఈ యొక్క నోటిఫికేషన్స్ వస్తున్నాయనగానే అదే గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వస్తుందనగానే అత్యధిక సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈ నోటిఫికేషన్ కోసం మాత్రం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జాబ్ అన్నది చాలా అవసరం. ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ నిరాశపరిచిందో ఆ నిరాశ నుంచి బయటపడే ప్రయత్నంగా ఈ జూనియర్ ఉంది, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఏదైతే ఉందో జో గ్రూప్ ఫోర్ పోస్ట్ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టు గురించి గతంలో మనం వీడియో చేసాం. 670 పోస్టులతో ఈ నోటిఫికేషన్ వస్తుంది. జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్రాన్ని రూపొందించి ఏ జిల్లాలకు ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది చెప్పేసి కూడా ఈ నేపథ్యంలో ఒకటి విడుదల చేశారు. అది కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాం. జిల్లాల వారీగా రిక్రూట్మెంట్ ఉంటుంది. అఫ్కోర్స్ స్టేట్ లెవెల్లో ఒకే ఎగ్జామ్, కామన్ ఎగ్జామ్ ఉంటుంది, బట్ జిల్లాల స్థాయిలోనే రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. డిఎస్సి ద్వారా, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే ఈ యొక్క గ్రూప్ ఫోర్ రిక్రూట్మెంట్ ఉంటుంది. జిల్లా స్థాయిలోనే ర్యాంకింగ్ అనేది ఇస్తారు. జిల్లా స్థాయిలోనే రాష్ట్ర అంటే రిజర్వేషన్ కమ్ రాష్ట్ర అనేది అమలు జరుగుతుంది. ఇది లేకపోతే మనం పేపర్ ప్యాటర్న్ అనేది చెప్పుకున్నాం. పేపర్ వన్ జనరల్ స్టడీస్ అని, పేపర్ టూ ఒక సపరేట్ ఒక స్పెషల్ పేపర్ ఉంటుందని చెప్పుకున్నాం. ఈ స్పెషల్ పేపర్లో ఏముంటాయంటే తెలుగు ఇంగ్లీష్ అని చెప్పాను మీకు. ఈ తెలుగు ఇంగ్లీష్లో ఏ అంశాలు ఎక్కువగా మనకు వస్తాయి, సిలబస్ ఏమని పేర్కొన్నారు, గతంలో నిర్వహించినటువంటి ఈ యొక్క గ్రూప్ ఫోర్ కానీ లేదంటే ఏబిపిఎస్ ఇచ్చినటువంటి సిలబస్ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఎలాంటి సిలబస్ ఉంది, ఆ సిలబస్ అంశాలు ఏ రకంగా మనం చదువుకోవాలి అన్నది మీకు ఒక సపరేట్ వీడియో చేస్తానని చెప్పాను. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను. మనకేంటంటే పేపర్ వన్ 150 మార్కులకి, పేపర్ టూ 150 మార్కులకి ఉంటుంది. ఈ పేపర్ వన్లో 150 మార్కులు జనరల్ స్టడీస్. ఆ జనరల్ స్టడీస్లో ఏవి కీలకంగా ఉన్నాయి, వేటిని ఎక్కువగా మనం స్ట్రెస్ ఇచ్చి చదవాలి, టాప్ స్కోర్ సబ్జెక్ట్స్ ఏవి అన్నది మనం గత వీడియో చేసాం. కొత్తగా ఛానల్ చూసేవారు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. అలాగే పేపర్ టూకి సంబంధించి ఇంగ్లీష్ అలాగే తెలుగు 75 మార్కులు ఉంటుంది అని చెప్పుకొచ్చాం. ఈరోజు నా వీడియోలో ఈ ఇంగ్లీష్కి సంబంధించి ఈ 75 మార్క్స్కి అడిగే సిలబస్లో పేర్కొన్న అంశాలు ఏంటి, అవి ఏ రకంగా నేర్చుకోవచ్చు, వాటికి సంబంధించినటువంటి లొకేషన్ ఏది, ఏ స్థాయి వరకు నేర్చుకుంటే మనం ఇది ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము అన్నది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాం. తర్వాత దీని నెక్స్ట్ మనం తెలుగుకి సంబంధించి కూడా, తెలుగు సబ్జెక్టుకి సంబంధించి కూడా నేను మీకు మరో వీడియో చేసి పెడతాను. మొత్తం మీద ఏంటంటే ఓవరాల్గా గమనిస్తే మనకి దొరికే ఒక అరుదైన అవకాశం ఇది. ఎందుకంటే మనం జాబ్ క్యాలెండర్ చూసాం, ఆ యొక్క సంఖ్య చూసిన తర్వాత అందరూ షాక్ గురయ్యారు, ఇంకా దాని మీద ఆశ వదులుకున్నాం. మనకి ఇప్పుడు ఉన్న ఏకైక సోర్స్ ఏదైనా ఉందా, కొద్దిపాటి 670 పోస్టులు కూడా అవేమి గొప్ప పోస్టులు కావు, బట్ మరి ఏమీ లేని పరిస్థితి నుంచి ఏదో ఒకటి వెతుక్కునే ప్రయత్నం అనేది మనం చేయడం అలవాటే నిరుద్యోగులకి. కాబట్టి ఒకే ఒక అవకాశం మనకు అనుకోవచ్చుది. దీనికోసం మనం తీవ్రంగా మీరంతా చదవండి, చదివి సాధించండి ఉద్యోగం. మనకు ప్రభుత్వ ఉద్యోగంలోకి రావడం మనకు చాలా అవసరం. అది కేడర్ ఏ స్థాయి అన్నది మాత్రం ఆలోచించకండి, కేడర్ గురించి పక్కన పెట్టండి. కానీ బాగా ఇప్పటివరకు చదువుతున్న మీకు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇకపోతే వీడియోలోకి వెళ్తే మనకి ఇంగ్లీషు తెలుగు రెండు పార్ట్లుగా ఉంటాయి. ఇంగ్లీష్ 75 మార్కులకి, తెలుగు 75 మార్కులకి ఉంటుంది. ఇక ఇంగ్లీష్ 75 మార్కుల్లో మనం చూసుకుంటే ఇది ఒక 5 పార్ట్లుగా ఉంటుంది అన్నమాట. ఇంగ్లీష్ కాంప్రెన్షన్, యూసేజ్ అండ్ ఇడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చువేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, గ్రామర్, ఇలా 5 పార్ట్లు ఇచ్చాడు. అసలు ఏమిటి అని కూడా నేను విడివిడిగా కూడా చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. కాంప్రహెన్షన్, ఇది చాలా ఈజీ అండి. కాంప్రహెన్షన్ అనే పార్ట్ చాలా ఈజీ.
ఈ కాంప్రహెన్షన్ అనే పార్ట్ ఏంటంటే మనకి ఒక పాసేజ్ ఇస్తాడు, ఒక పాసేజ్ ఇస్తాడు, ఇంగ్లీష్ పాసేజ్ అనేది ఒకటి ఇస్తాడు. ఆ పాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తాడు, ఆ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా ఇది చాలామంది మిత్రులు 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది, ఇది 8th 9th 10th లో మనం ఈ పాసేజ్ క్వశ్చన్స్ అంతి ఉంటాయి. ఇదేం పెద్ద అసాధ్యమైనది అయితే కాదు. కాకపోతే ఏంటంటే స్టాండర్డ్ అని మనకు రావాలి, మనం ఇంగ్లీష్ని చదివి అర్థం చేసుకోగలగాలి. అలాగైతేనే మనం ఈ పాసేజ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతాం. డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు ఉండవు, ఇండైరెక్ట్గానే ఉంటుంది. ఒక పోయమ్ ఇచ్చి ఆ పోయమ్ కింద క్వశ్చన్స్ ఇవ్వడం, లేదంటే ఒక పాసేజ్ ఇచ్చి ఆ పాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం, లేదంటే ఒక కొటేషన్ ఇచ్చి ఆ కొటేషన్ తాలూకు ఇంటర్నల్ ఆబ్జెక్టివ్ ఏదో అని చెప్పి దాని కింద క్వశ్చన్స్ ఇవ్వడం, ఇలా డిఫరెంట్ దీనికి ఇస్తారు. అయితే అది కష్టమైతే కాదు, మన కంటెంట్ ఏదైతే పాసేజ్ ఇచ్చాడో ఆ పాసేజ్ తాలూకు ఎయిమ్ని ఆబ్జెక్టివ్ని అర్థం చేసుకోగలగాలి. అది ఒక రాష్ట్రం తాలూకు ఒక స్కీమ్కి సంబంధించింది అవ్వచ్చు, లేదంటే నేషనల్ ఇష్యూ కావచ్చు, ఇంటర్నేషనల్ ప్యాక్ట్ ఒప్పందం కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఇష్యూ కావచ్చు, లేదా ఈవెంట్ కావచ్చు, లేదా ఇప్పుడో జరిగిపోయినటువంటి ఒక కరెంట్ అఫైర్ సంఘటన కావచ్చు. ఉదాహరణకు ముంబై బాంబు పేలుళ్ళు కావచ్చు, లేదా హైదరాబాద్లో పేలుళ్ళు కావచ్చు, లేదా ఉగ్రదాడి కావచ్చు, కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి, ఇలా రకరకాల ఇష్యూస్ కావచ్చు, లేదా జల వివాదాలకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా పుష్కరాలకు సంబంధించిన ఏదైనా కావచ్చు. అది ఇది అదే నేను చెప్పలేదు, లేదా ఒక నీతి కథల నుంచి, లేదా ఒక పంచతంత్రం నుంచి, లేదా రామాయణ మహాభారతాల నుంచి, ఇలా ఏదైనా ఒకటి అక్కడ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పాసేజ్ని మనం చదివి అర్థం చేసుకొని ఆ కంటెంట్ అంటే ఆ ఇచ్చినటువంటి అంశం సంబంధించి ఏం ఎలా ఉందనేది తెలుసుకోవాలి. తర్వాత ప్రశ్నను అర్థం చేసుకోవాలి, అక్కడ పాసేజ్ని అర్థం చేసుకోవాలి, ప్రశ్న అర్థం చేసుకోవాలి. ముందు పాసేజ్ని బాగా 1-2 సార్లు మనం బాగా చదివి ఆ ఏఎంతో ఇచ్చాడ క్వశ్చన్ని అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఉన్నాయి, ఒక పాసేజ్ ఇవ్వడం, దాని కింద క్వశ్చన్స్ ఇవ్వడం, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం, ఇది కాంప్రహెన్షన్. ఇవి ప్రాక్టీస్లో బాగా మనం చేయగలుగుతారు, ఇదేం అసాధ్యమైతే కాదు. తర్వాత యూసేజ్ అండ్ ఇడియమ్స్. ఇడియమ్స్ అంటే జాతీయాలు అంటారు, తెలుగులో జాతీయాలు అంటాం. వీటిని ఇవి కూడా ఏంటంటే సాధారణంగా ప్రిపోజిషన్స్ ఇవి కలిస్తే వెర్బ్స్లో కానీ ప్రిపోజిషన్ కానీ ఇలాంటివి ఏవైనా సెంటెన్స్ అంటే ఒక 2-3 పదాలు కలిస్తే ఒక ఇడియం అవుతుంది అన్నమాట. మనకి 2 పదాలు వేరువేరు అర్థాలు, సందర్భాలు 2 సందర్భాల్లో 2 వేరువేరు అర్థాలు ఇస్తాయి, కానీ ఆ 2 కలిస్తే ఒకటే అర్థం ఇస్తుంది అన్నమాట. అది దాన్ని జాతీయం అంటారు. ఇవి కూడా ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, నంబర్ ఆఫ్ ఇడియమ్స్ మనం చదవాల్సి ఉంటుంది. అవి కూడా మంచి బుక్ మీకు నేను సజెస్ట్ చేస్తాను, రెండన్ మార్టిన్ మంచి బుక్, లేదా చాలా పబ్లికేషన్స్ ఉన్నాయండి ఇంగ్లీష్కి ఓ పర్టికులర్ బుక్ అనే కాదు, రెండన్ మార్టిన్ ఫేమస్ కాబట్టి మ్యాక్సిమం కవర్ చేస్తారు అవి. కానీ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి మీరు మ్యాక్సిమం మంచి బుక్, 10th స్టాండర్డ్ ఉన్న బుక్ ఏవైతే కొన్నా, లేదంటే బయట మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి, మీకు వెళ్ళి మంచి గ్రామర్ బుక్ అంటే ఆ చిన్న చిన్న బుక్స్ అయితే తీసుకోవద్దు. చిన్న చిన్న ఈ స్థాయి ఉంటాయి అవి, ఒక 100 పేజీలు 50 పేజీలు 200 పేజీలు అవుతాయి. ప్రైమరీ స్కూల్ స్టాండర్డ్ అనమాట, ప్రైమరీ పిల్లల కోసం రూపొందించినటువంటి బుక్స్, అవి మీకు ఉపయోగపడవు. మీరు ఏంటంటే మ్యాక్సిమం స్టాండర్డ్స్ ఉన్నటువంటి బుక్స్ కొనుక్కోండి, ఒక బుక్ సరిపోతుంది. దానికోసం కూడా మీరు 4-5 పుస్తకాలు ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు. ఆ రకంగా ఇడియమ్స్ నేను కూడా వీలుంటే అవసరం ఉంటే వీటికి సంబంధించి ఒక 2 వీడియోస్ ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఏ అంశాల మీద మనం ఎలా స్పందించవచ్చు, ఇడియమ్స్ని ఎలా మనం క్యాచ్ చేయొచ్చు, ఇలాంటివి ఎగ్జాంపుల్స్ వీలుంటే నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ద్వారా మీకు క్లాసెస్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇవి చాలా ఇవి కూడా మనం ఏంటంటే నేర్చుకోవచ్చు. కమ్అప్ అని, అపాన్ అని, బ్రేకప్ అని, ఇలా కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటి పదాలకి సరిపోయినటువంటి వాక్య నిర్మాణం అనేది ఉంటుంది, చేయాల్సి ఉంటుంది. వాక్యంలో అవి వస్తాయి, వాటిని మనం గుర్తించి వాటి యొక్క మీనింగ్ని అంచనా వేయగలగాలి, గుర్తించగలగాలి. ఇడియమ్స్ జాతీయాలు అంటారు. ఇవి కూడా మనం ప్రాక్టీస్ ద్వారా చేసుకోవచ్చు, వీటి కోసం వరి అవ్వాల్సిన పని లేదు. రెండన్ మార్టిన్ లాంటి బుక్ కానీ మీరు కొనుక్కోగలిగినా, లేదంటే మార్కెట్లో చాలా మంచి బుక్స్, ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ అని కొంచెం పెద్ద బుక్సే ఉంటాయి, ఆ బుక్స్ మీరు తీసుకుంటే అందులో దొరుకుతాయి, మీరు చదువుకోవచ్చు. తర్వాత వొకాబులరీ అండ్ పంచువేషన్. అలా వొకాబులరీ, అలాగే పంచువేషన్. పంచువేషన్ అంటే కామా, ఫుల్ స్టాపు, టిక్కు, కొటేషన్స్, డాషు, ఆబ్లిక్కు, బ్రాకెట్స్, ఇలా రకరకాల ఉంటాయి. అంటే ఒక వాక్యానికి సంబంధించి దాన్ని ఎంతవరకు కొనసాగించాలి, లేదా ఎక్కడ ఆపాలి, లేదా ఎక్కడ గ్యాప్ తీసుకోవాలి, దాన్ని ఏ రకంగా ఎత్తి చదవడం,
హైగా చదవడం, ఇలా కొన్ని అంశాలను సూచించేవి ఏంటంటే పంక్చువేషన్ మార్క్స్. అంటే సాధారణంగా ఒక వాక్యాన్ని ఎక్కడ ఫుల్ స్టాప్స్ కానీ లేదా క్యాపిటల్ లెటర్ లేదా స్మాల్ లెటర్స్ ఇలాంటివి ప్రస్తావించకుండా మనకు కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఇంగ్లీష్ అంటే రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని అంటే ఫుల్ స్టాప్ రాగానే క్యాపిటల్ లెటర్స్ వాడడం అని ఇలా ఉంటాయి. ఆ రూల్స్ ఖచ్చితంగా మనం అనుసరించాలి. ఈ పంక్చువేషన్ అనేది రూల్స్ని అమలు చేసేది అన్నమాట మెయిన్. ఫుల్ స్టాప్ కానీ, కామా కానీ, కొటేషన్ కానీ, ఆబ్లిక్, ఇవన్నిటిని కూడా మనం ఉపయోగిస్తూ వాక్య నిర్మాణం చేస్తుండాలి. అయితే ఇక్కడ మనకి ఎలా ఇస్తారంటే, ఒక వాక్యాన్ని ఇచ్చి ఎక్కడ బిగ్ లెటర్ ఉపయోగించాలి, ఎక్కడ స్మాల్ లెటర్ ఉపయోగించాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ కొటేషన్స్ పెట్టాలి. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే ఆ మాట్లాడినవి కొటేషన్స్లో ఉంచుతారు. ఒక అంశం చెప్పేదలుచుకున్నప్పుడు రెండు విభాగాలుగా ఉన్నప్పుడు దాన్ని కామా పెడతారు. ఒక రెండు టాపిక్స్ కలిపి ఒకే వాక్యంలో కుదించాలనుకున్నప్పుడు దాన్ని కామా పెడతారు. ఇలా చాలా అంశాలు ఉంటాయి అన్నమాట. ఇది మీరు నేర్చుకుంటే, లాంగ్వేజ్ మీరు నేర్చుకునేటప్పుడు అవన్నీ మీకు తెలుస్తాయి పంక్చువేషన్కి సంబంధించి. ఆ రకంగా వొకాబులరీ, పదజాలం, మెయిన్ పదజాలం ఇంగ్లీష్కి సంబంధించి కీలకమైనది. ఇంగ్లీష్ మాట్లాడే విధానం కానీ, ఇంగ్లీష్ పదాల ఉపయోగం కానీ, ఇవన్నీ కూడా సినానమ్స్, యాంటనమ్స్ ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకునేటప్పుడు ఎలా ఉపయోగించాలి, ఎలా పలకాలి, ఎలా ఎక్కడ ఉపయోగించాలి ఇలాంటివన్నీ తెలియజేస్తాం. లేకపోతే లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్. సెంటెన్స్ అంటే చాలా, సెంటెన్స్లో చాలా రకాలు ఉన్నాయండి. మనకి సింపుల్ సెంటెన్స్ అని, కాంపౌండ్ సెంటెన్స్ అని, ఇలా రకరకాల సెంటెన్సెస్ ఉంటాయి. ఈ సెంటెన్సెస్కి సంబంధించి అరేంజ్మెంట్స్, రీఅరేంజ్ చేయడం అంటే జంబులింగ్ ఇచ్చి ఆ ఆర్డర్ ఉంటుంది అనమాట. ఒక ఆర్డర్ ఉంటుంది, ఒక స్టోరీ ఉందనుకోండి, ఆ స్టోరీకి సంబంధించిన ఆర్డర్ మిస్ చేస్తారు, కింద పైన పైన కింద ఇస్తారు, దాన్ని రీఅరేంజ్ చేయడం. లేదా ఒక వాక్యం స్పీచ్ ఉంటుంది, ఆ స్పీచ్లో కూడా ఏమి ముందు మాట్లాడాలి, ఏమి తర్వాత మాట్లాడాలి. లేదా ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్లో ముందు రావాల్సినవి తర్వాత రావాల్సినవి ఉంటాయి. ఇలా రీఅరేంజ్ చేయడం, మళ్ళీ అది మనం పునఃస్థాపితం చేయడం, దాన్ని మిస్ అయినటువంటి ఆర్డర్ని రీకన్స్ట్రక్షన్ చేసి దానికి ఒక ఆర్డర్లో మనం తీసుకురావడం, ఇది చాలా కూడా సింపుల్గా ఉంటుంది. మనకు వాక్య నిర్మాణం మీద అవగాహన ఉంటే ఇది చేయడం అనేది చాలా సింపుల్. ఇది మనం తరువుగా చేయగలిగితే ఇది చేయడం అనేది అసాధ్యమైతే కాదు. కొన్నిసార్లు ముందుది వెనకది ముందు జంబులింగ్ చేసి మనకి ఇస్తారు. రీఅరేంజ్ చేయడం, మళ్ళీ దాన్ని పునఃస్థాపించడం చేయడం, దీనికి లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటారు. ఈ సెంటెన్స్లో మనకి చాలా రకాల సెంటెన్సెస్కి సంబంధించిన, ఇప్పుడు ఇంగ్లీష్ బుక్లో దాదాపు ఒక 4-5 టైప్స్ సెంటెన్సెస్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం వేరే వీడియో చేద్దాం. ఎలాంటి సెంటెన్స్ ఉన్నాయి, అవి ఏ రకంగా ఉపయోగించాలి, వాటిని ఎందుకు అదే కాంపౌండ్ సెంటెన్స్ అని, సింపుల్ సెంటెన్స్, వాటిని ఎలా ఉపయోగిస్తారు, ఏ రకంగా వాడుకోవాలి, వాటి గురించి మనం చెప్పుకుందాం. ఇక తర్వాత అత్యంత కీలకమైనది గ్రామర్. చాలా సింపుల్గా గ్రామర్ అన్నారు. గ్రామర్ అంటే చాలా ఎక్కువ చదవాల్సి ఉంటుంది. ఈ నాలుగు కడు మనకి ఈ పర్టికులర్ అంశాలు ఇవి మాత్రమే. అంటే సెంటెన్సెస్ అంటే కొన్ని ఒక 3-4 సెంటెన్స్ ఉన్నాయి, అవి నేర్చితే సరిపోతుంది. పంక్చువేషన్స్ గురించి తెలుసుకుని ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్లు ఎక్కడెక్కడ పెట్టుకుంటే తెలిసిపోతుంది. ఇడియమ్స్ ఒక 500-600 ఇడియమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే కాంప్రహెన్షన్ అంటే పాసేజీలు, అవి అక్కడే మనం సొంత అంటే కేవలం అవగాహన కోసమని పాసేజ్ రైటింగ్ చేయాలి, బట్ అక్కడ ఏదైనా ఇవ్వచ్చు. అంటే ఏది ఎనీ జనరల్ పాసేజ్ ఇస్తాడు కాబట్టి దాని మీద అవగాహన పెంచుకొని రాయాల్సి ఉంటుంది. కానీ గ్రామర్కి వచ్చినప్పటికీ ఏంటంటే సింపుల్గా గ్రామర్ అన్నాడు, కానీ చాలా అంశాలు మనం ఆర్టికల్స్ నుంచి ఎవ్రీథింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వెర్బ్, నౌన్, ప్రొనౌన్, ఇలా ప్రతి ఒక్క అంశం దానికి సంబంధించి యాడ్వర్బ్, ఇలా యాడ్జెక్టివ్ ఏమిటి, వాటి గురించి బేసిక్స్ 6th నుంచి 10th వరకు ఇంగ్లీష్ బుక్స్లో ఉన్నటువంటి ప్రతి పాఠ వెనక ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జిని మనం గెయిన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు 6th నుంచి 10th వరకు ఇంగ్లీష్ టెస్ట్లన్నీ సేకరించి ఆ బ్యాక్ ఉన్నటువంటి ప్రతి పాఠం వెనుకున్నవన్నీ నోట్స్ రాసుకుని తయారు చేయటం మంచిదే, కానీ చాలా టైం పడుతుంది మీకు. అందుకు ఒక మంచి గ్రామర్ బుక్ అని కొనుక్కుంటే మీకు ఈ కష్టం తప్పుతుంది. అందుకు ఆర్టికల్స్ నుంచి టెన్సెస్ వరకు అన్నీ నేర్చాలండి. మెయిన్ ఏంటంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ లాంటివి కీలకం. డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్, టెన్సెస్ అత్యంత కీలకమైనది. టెన్సెస్ టెన్సెస్ మీద మనం పొట్టు వస్తే వాటికి ఈ మొత్తం గ్రామర్ అంతా మన చేతిలోకి వచ్చినట్టే లెక్క. కాబట్టి ఈ ఆర్టికల్స్ నుంచి బేసిక్ నుంచి కూడా నేర్చుకోవడం అనేది అవసరం. గ్రామర్ అనేది ఇది కంప్లీట్
మరి ప్రతిదీ నేర్చాల్సి ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్ వరకు 10th క్లాస్లో మనకి ఇస్తారు, క్వశ్చన్ ట్యాగ్ అని క్వశ్చన్ ట్యాగ్ వరకు ఇస్తారు. అలా ప్రతి ఒక్కటి గ్రామర్ అన్నాడు విస్తృతమైనది, ఇది చాలా ఎక్కువ అన్నమాట. మనం ఈ 5వ టాపిక్కే బాగా నేర్చాల్సి ఉంటుంది. మనకి ఎంత అవసరమో అంత అవసరం, 10th స్టాండర్డ్ వరకు మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఇది ఇంగ్లీష్కి సంబంధించి మన సిలబస్లో పేర్కొన్నటువంటి అంశాలు. వీటికి సంబంధించి ఒక బుక్ కొనుక్కున్నా మొత్తం కవర్ అయిపోయే విధంగా మనం చూసుకోవాలి. ముందుగా ఈ సిలబస్ని రాసుకొని మనం బుక్ షాప్కి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇవన్నీ కవర్ అయినాయా లేదా అంత కూడా చెక్ చేసుకోండి. ఆ బుక్లో ఇవన్నీ కవర్ చేస్తున్నారా లేదా అని. గ్రామర్ అంటే మీకు అన్ని వెర్బ్స్ నౌను యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ ఇలా అన్ని మెన్షన్ చేసుకుంటారు కాబట్టి గ్రామర్ అనే పేరు గ్రామర్ రాయలేదు సార్ అని అనుకోవద్దు. గ్రామర్ అంటే అవన్నీ కూడా గ్రామర్, ప్రతిదీ గ్రామర్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, టెన్సెస్ ఇవన్నీ కూడా గ్రామర్లో పార్ట్స్ అన్నమాట. కాబట్టి ఈ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్, సెంటెన్సెస్ అని ఇచ్చుంటాడు. ఈ లాజికల్ రీఅరేంజ్మెంట్ అని మెన్షన్ చేయడం, కానీ సెంటెన్స్ అని మెన్షన్ చేస్తుంటాడు. అది అది ఉంటే అది వర్కౌట్ అయినట్టే. అలాగే వొకాబులరీ అని మెన్షన్ చేయడు, పంక్చువేషన్ అని మెన్షన్ చేస్తాడు. అలాగే యూసేజ్ అండ్ ఇడియమ్స్ అని అంటాడు, ఇడియమ్స్ అనే ఇస్తాడు. యూసేజ్ అనేది ఇది లేదు కదా అనుకోవద్దు, ఇడియమ్స్ అని ప్రస్తావిస్తాడు. ఆ బుక్లో ఈ సిలబస్ కవర్ అయినది లేదు ముందు చెక్ చేసుకొని ఆ బుక్ని తీసుకొని తెలుగు ఇంగ్లీష్లో ఉన్నటువంటివి తీసుకోండి. అంటే కొంతమంది ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అర్థం కాకపోవచ్చు, అది చదివిన ఇబ్బంది మీకు కలగవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు గ్రామర్ బుక్ అన్నది ఎక్కువ మందికి, కొంతమందికి అర్థమైన వాళ్ళు వాళ్ళు ఎలాగో చేయగలుగుతారు. చాలామంది బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు, అలాగే డిఎస్సి చదివిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఇవి చాలా ఈజీగా చేయగలుగుతారు. కానీ గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యి, ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఇంగ్లీష్ని పూర్తిగా విడిచిపెట్టినటువంటి అభ్యర్థులకు మాత్రం వాళ్ళు ఏం చేయాలంటే ఇంగ్లీష్ తెలుగు బుక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి బుక్స్ కొనుక్కుంటే మంచిది నా ఉద్దేశం. అలాంటివి మీరు తీసుకొని ఈ సిలబస్ అందులో కవర్ అయింది లేదా గమనించి అప్పుడు అది పర్చేస్ చేసి చక్కగా ఒక్కొక్కదానికి కూడా ఇండివిజువల్గా ప్రిపేర్ అయ్యి ముందు గ్రామర్ నుంచి వెళ్ళండి. ఎందుకు గ్రామర్ నుంచి వెళ్ళమన్నానంటే మీకు గ్రామర్ మీద అవగాహన వస్తే ఈ పంక్చువేషన్ కానీ ఇడియమ్స్ కానీ ఈ పాసేజ్ మీద కానీ మరికొంత అవగాహన వస్తుంది. జనరల్గా మనం ఈ ఫస్ట్ చాప్టర్, ఇది సెకండ్, థర్డ్ ఇలా చూసుకుని వస్తాం. అలా చేయకండి, ముందు గ్రామర్ నేర్చుకోండి, బేసిక్స్ నేర్చుకోండి. ఈ బేసిక్స్ ఎప్పుడైతే మీకు వచ్చేస్తాయో ఈ మిగతా 4 మీద కూడా కొంత అవగాహన అనేది ఏర్పడుతుంది. అది అలా చదివేటప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తలు ప్రిపేర్ అయ్యి వీలుంటే ప్రతి చాప్టర్ మీద కూడా నేను ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీకు కొన్ని క్లాసెస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.